ఎమ్మెల్యేలకు నిరసన సెగ రోడ్లు వేయాలంటూ రసమై బాలకిషన్ మహేష్ రెడ్డిని నిలదీశారు. గుండ్లపల్లిలో రసమై కారును చుట్టుముట్టిన యువకులు లాఠీచార్జ్ చేసి అందరినీ చెదరగొట్టిన పోలీసులు పరిగిలో ఎమ్మెల్యే ఇంటి ముందు స్థానికుల ధర్నా. రోడ్డు వేసే పని నాది కాదు, నేను వచ్చి రోడ్డు వేయాలని చెప్పి మహేష్ రెడ్డి అంటా ఉండు. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. రోడ్లు వేయాలంటూ కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కారును చుట్టుముట్టి యువకులు నిరసన తెలిపారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఎర్రగడ్డపల్లి సుల్తాన్ నగర్ గ్రామాల రోడ్డు బాగు చేయాలంటూ ధర్నా చేసిన స్థానికులు ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ఇంటికి వెళ్ళి నిరసన తెలిపారు. డబ్బులు రోడ్డు వేయాలంటూ నిన్న మరి ఏతుల పుంజులు ఈడ పోయి చేస్తా మునుగోడు కాడ 2 కోట్లు తెచ్చి పెడతా అని చెప్పి రసమై బాలకిషన్ అన్నావు కదా, 20 లక్షలు పెట్టి రోడ్డు పోయి నీ నియోజకవర్గంలో జనమే నిన్నగో జన రోడ్లు ఏమన్నందుకు జనాన్ని కొట్టిపిస్తాడు. ఆడ గెలుస్తాడా మళ్ళా రసమై బాలకిషన్ గా? మొత్తం అందరు ఎమ్మెల్యేల పరిస్థితి ఇదే. ఇక తర్వాత ఆయన ఇది గుర్తుకొస్తుంది, పాత గుర్తుకొచ్చింది. ఆయన ఏది ఎర్రబల్లికి ఏమని, అయ్యో ఎర్రబల్లి దయాకర్రావు ఏమంటుండే ఎరికేనా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అట మన జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు. ఈరోజు ఎంత పెద్దగా హాస్పిటల్ తయారైంది, ఎంత పెద్ద కలెక్టర్ ఆఫీస్ తయారైంది. అదే జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం కూడా సారీ టిఆర్ఎస్ పార్టీ గది టిఆర్ఎస్ పార్టీ నుండి జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు అంటుంది. జై తెలుగుదేశం అని పెడుతున్నారు. ఇంకా ఫ్లేవర్ పోనట్టుంది సార్కు, పోనట్టుంది.